ఈరోజు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు సదరం శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం నందు జిల్లాలోని వివిధ మండలాల నుండి దివ్యాంగులు హాజరయ్యారు. ఇందులో మొత్తం 99 మంది దివ్యాంగులకు సదరం నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ నేని పాపారావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మురళీధర్రావు, డాక్టర్ పి రఘు, డాక్టర్ వి అనిల్ కుమార్, డాక్టర్ బి పురుషోత్తం, డాక్టర్ బి రజని, డాక్టర్ వి శ్రావణ్ కుమార్, ఏపీఓ ఏ పాపారావు సదరం సిబ్బంది పాల్గొన్నారు.